నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ వెళ్ళారు. అక్కడ కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి మోదీ గారిని కూడా కలిశారు. అయితే అక్కడ రాష్ట్ర ప్రజల నుంచి మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే అంతర్జాతీయ విషయాలు చర్చించే అవకాశం ఉందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ కేంద్ర మంత్రులు అందరితో భేటీ కానున్నారు, దాంతోపాటు ప్రధానమంత్రి మోదీ గారితో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో దీంతో మరి రాష్ట్ర ప్రయోజనాలే మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే అంతర్జాతీయ విషయాలు కూడా చర్చించే అవకాశం ఉందంటారు? సో చంద్రబాబు నాయుడు యాక్చువల్గా 2 డేస్ ఢిల్లీ పర్యటన అనుకున్నారు, కానీ అది కాస్త ఇప్పుడు 3 డేస్కి మారింది. 3 రోజులు ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో ఆయన 3 రోజుల పాటు ఉండి కేంద్ర మంత్రుల్ని అలాగే ప్రధానమంత్రిని, హోంశాఖ మంత్రిని వీళ్ళందరినీ కలిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి షెడ్యూల్ తెలుస్తూ ఉంది. అయితే నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఈ భేటీల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే జాతీయ అంతర్జాతీయ విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. కారణం ఏంటంటే నరేంద్ర మోడీని ఎలాగైనా సరే ప్రధానమంత్రి పదవి నుంచి దించాలి అనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎక్కడ కుట్ర జరుగుతుంది అని అంటే బీజేపీ పార్టీలో అంతర్గతంగా కొంత కుట్ర జరుగుతూ ఉంటే, ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి భారత వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు, అమెరికా కానీ లేదంటే చైనా కానీ పాకిస్తాన్ కానీ, ఇలాంటి దేశాల నుంచి కూడా భారతదేశం యొక్క ప్రభుత్వాల్లో లేదంటే రాజకీయపరమైన అస్థిరతను పెంచాలి, అస్థిరంగా ఉండకుండా చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ చేస్తున్నారనేది కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నటువంటి మాట. దానికి అనుగుణంగానే భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తే, ఇప్పుడు తాజాగా ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ ఉత్తర భారతదేశంలో రాష్ట్రం ఆ ప్రాంతం ఉంది, అక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్ కొట్టుకొని వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు అత్యాచారం చేసుకున్నారు. అది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూగా మారిపోయి అక్కడ కారులు తగలబెట్టడం, పెద్ద విధ్వంసం సృష్టించడం జరుగుతుంది. మరోవైపు ఏమో బంగ్లాదేశ్, మన భారతదేశానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్కి సంబంధించి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, హిందువులను ఏ విధంగా చేస్తున్నారనేది వీడియోల్లో మనం చూస్తున్నాం. మరోవైపు పశ్చిమ బెంగాల్లో యువ డాక్టర్, ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైనీ డాక్టర్ని రేప్ చేసి చంపేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కూడా అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీయే రేప్ చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి, ఉరిదీయాలి అనేటువంటి నినాదంతో ఆవిడ హాస్పిటల్ దగ్గర ధర్నాకు దిగారు. ఎవరైతే ఇలాంటి సంఘటనలు జరగకుండా పగడ్బందీగా ఉండాలో, ఏర్పాట్లు చేయాలో, ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు రోడ్ ఎక్కారు. ఏం చెప్తున్నారు, ఉరిదీయాలి శిక్షించాలి. ఈ రేప్ అండ్ మర్డర్ వెనుక, ఈ అల్లకల్లోల వెనుక బీజేపీ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. బీజేపీ ఏం చెప్తుంది, తృణమూల్ కాంగ్రెస్ ఈ గొడవలన్నీ చేస్తుంది అని చెప్పి బీజేపీ చెప్తుంది. అంటే ఏ సంఘటన జరిగినా దాన్ని రాజకీయ రూపంలో కన్వర్ట్ చేస్తున్నారు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 2024 జనరల్ ఎలక్షన్కు ముందు జరిగినటువంటి సంఘటన తీసుకుంటే మణిపూర్ సంఘటన భారతదేశాన్ని ఒక రకంగా అల్లకల్లోలం చేసేటువంటి పరిస్థితి. కానీ దాన్ని సెటరేట్ చేశారు. అక్కడ అసలు ఏం జరిగిందో ఏంటో పూర్తిగా సమాచారం రాకుండా చేశారు. కానీ అక్కడ జరిగింది మాత్రం దురదృష్టకరం. ఆడ దారుణాలు జరిగాయని చెప్పి చెప్తూ ఉన్నారు. కొన్ని బయటకు వచ్చినాయి, చాలా బయటికి రాలేదు అక్కడ. ఆ తర్వాత సంవత్సరం పాటు దాదాపుగా రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ ధర్నాలు చేశారు. సో ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే పార్లమెంటు వేదికగా కానీ పార్లమెంటు బయట కానీ ఏదో విదేశీ కుట్ర భారతదేశం మీద జరుగుతుంది అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ప్లస్ అస్థిరపరిచేటువంటి పరిస్థితులు ప్రభుత్వాన్ని కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా కేవలం రాష్ట్రాలు, దేశానికి సంబంధించిన అంశాలు మాత్రమే వస్తాయా అని అంటే కేవలం రాష్ట్రానికి సంబంధించినవి కాదు, దేశానికి సంబంధించినవి కూడా వస్తాయి, అలాగే రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించిన అంశాలు కూడా వస్తాయి అని చెప్పి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం 2 రాష్ట్రాల ఎన్నికలను ప్రకటించింది. హర్యానా,
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ప్రకటించేసింది. ఆ తర్వాత జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ కనుక బాగలేకపోతే నరేంద్ర మోడీని గద్దె దింపడానికి బీజేపీలోనే అంతర్గతంగా ఒక గ్రూపు ఖచ్చితంగా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. దానికి విదేశీ శక్తులు కూడా తోడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇందులో ఆర్ఎస్ఎస్ కూడా కొంచెం మోదీకి వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి సార్. మరి అందులో వాస్తవం లేదంటారా? సార్, ఆర్ఎస్ఎస్ లో ఒక గ్రూపు బలంగా వ్యతిరేకిస్తుంది నరేంద్ర మోడీని. నరేంద్ర మోడీని బదులుగా గడ్కరీను లేకపోతే యోగి ఆదిత్యనాథ్ను పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మన దేశ సరిహద్దుల్లో కానీ లేదా దేశంలో కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంది దేశానికి అనేటువంటి ఒక సంకేతాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా, ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ కాకుండా వేరే వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి? వేరే వాళ్ళు రావాలని చెప్పి సరిహద్దు దేశాల్లో ఉండేటువంటి కొన్ని దేశాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ అదే భావిస్తుంది, చైనా అదే భావిస్తుంది. అంటే మోదీ గారిని తట్టుకోలేక ఇదంతా చేస్తున్నాను అనుకోవచ్చు. మరి ఒక బలమైనటువంటి నేతగా ఫోకస్ అయ్యాడు ఆయన, బలంగా ఉన్నాడా లేదా తర్వాత సంగతి. మీడియాలో లేదంటే అంతర్జాతీయ మీడియాలో, జాతీయ మీడియాలో ఒక బలమైనటువంటి నేతగా నరేంద్ర మోడీ ఫోకస్ అయ్యాడు. ప్రపంచ దేశాలకు ఒక బలమైనటువంటి నాయకుడిగా ఆయన కనిపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఉంది. సో చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి మద్దతు ఉన్నంతకాలం ఆ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇబ్బందులు స్టార్ట్ అయినట్టే. కాబట్టి చంద్రబాబు నాయుడిని కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా జాతీయ అంతర్జాతీయ ఇష్యూలు చంద్రబాబు నాయుడుతో చర్చించేటువంటి అవకాశం ఉంది నరేంద్ర మోడీ. చాలామంది ఏమనుకుంటున్నారంటే బీజేపీ తన పని తాను చేసుకోబోతుంది, తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టేస్తుంది, తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సినంత ఉండే ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చారు. ఈ అమరావతికి ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయలు అది కేవలం రుణమేను, అది ఫండ్ కాదని చెప్పి కొన్ని రోజులు చర్చ నడిచారు. ఆ 15,000 కోట్లు కూడా ఇవ్వరా అమరావతి నిర్మాణానికి, ఇలాంటి చర్చ కూడా నడిచింది. అందుకే తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అలాగే కేంద్ర మంత్రి పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చినవి తీసుకున్నారు. ఇలాంటి ప్రచారం లేపారు. కానీ చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిలబడాలంటే చంద్రబాబు నాయుడు అవసరం కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు 2 రోజులు పర్యటన అనేది 3 రోజులు ఎందుకయింది? ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని ఖచ్చితంగా వాళ్ళు రివ్యూ చేసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు కూడా రివ్యూ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రిని వాళ్ళు రాత్రి కలవబోతున్నారు, సాయంత్రం నరేంద్ర మోడీని కలుస్తున్నారు. సో కలిసి రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ మొత్తం అన్ని అంశాల మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. కీలక భాగస్వామి కాబట్టి, పైగా చంద్రబాబు నాయుడికి పూర్తి స్థాయి అవగాహన ఉంది కాబట్టి పరిపాలన మీద ఖచ్చితంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం నితీష్ కుమారు అలాగే చంద్రబాబు నాయుడికి మధ్యలో మంచి స్నేహబంధం కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అన్ని విషయాల్లో ఆయనకి అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఈ మొత్తం విషయాలు, ఈ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో ఈ కుట్రని గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అరెస్టు లేదా అరెస్ట్ కాడా అనేది కూడా ఈ ఢిల్లీ టూర్ తోటి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అన్నిటికంటే ప్రధానంగా నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడికి మధ్య వచ్చేటువంటి చర్చ ఏంటంటే లౌకిక పౌరసత్వం ఇవ్వాలనేది ఎర్రకోట మీద నుంచి నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనౌన్స్ చేశాడు. సో ఈ లౌకిక పౌరసత్వం మీద దేశవ్యాప్తంగా కూడా అల్లకల్లోలం చేయడానికి కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఈ పౌరసత్వాన్ని, ఉమ్మడి పౌరసత్వం లేదా లౌకిక పౌరసత్వం, ఇప్పుడు ఉమ్మడి పౌరసత్వం అనేది గతంలో అన్నాడు నరేంద్ర మోడీ, ఇప్పుడు లౌకిక పౌరసత్వం అని అంటున్నారు ఎర్రకోట మీద నుంచి ఆయన. సో ఆ లౌకిక పౌరసత్వం గురించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో చర్చించడం అవకాశం ఉంది. పైగా ఇప్పుడు ఆ పౌరసత్వానికి మద్దతు ఇవ్వాలి అని అంటే చంద్రబాబు నాయుడు మద్దతు అవసరం. ఎందుకంటే పార్లమెంటు వేదికగా అది పాస్ కావాలంటే కనుక కీలక భాగస్వామి తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం. ఇప్పుడు వక్ఫ్ బిల్ ఉంది, వక్ఫ్ బిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. సో రాజ్యసభలో వ్యతిరేకిస్తే కనుక ఆ బిల్లు ఆగిపోయేటట్టు అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు లౌకిక పౌరసత్వం అనేది అంటే భారతీయులందరికీ ఒకటే చట్టం,
ఒకే ఎన్నిక అనేటువంటి కాన్సెప్ట్లో నరేంద్ర మోడీ వెళ్తున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు అవసరం. సో చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తారని అంటే ఇప్పుడు ఎలాగో హిందూవాదం బీజేపీ, కానీ తెలుగుదేశం పార్టీకి మైనార్టీలు కూడా మద్దతు ఉంది. సో మైనార్టీ వర్గాన్ని తెలుగుదేశం పార్టీ దూరం చేసుకోదు. ఇప్పుడు లౌకిక పౌరసత్వం గురికి పౌరసత్వానికి కనుక మద్దతు ఇస్తే కేంద్రంలో, చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఓటు బ్యాంకు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటి మీద కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం. ఎర్రకోట రహస్యాన్ని చంద్రబాబు నాయుడు ముందు నరేంద్ర మోడీ ఉంచబోతున్నారు. ఇదే కీలక సమావేశం ఢిల్లీలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ అనేది మనం చెప్పచ్చు.